¿Qué es el parparna? Vesica, vinculando en mi opinión, yo creo. ¿Qué piensas? రెండు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి జరిగింది ఏంటంటే ఆరోగ్యపరమైన పోటీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వచ్చింది. అది నేను ఇప్పుడు ఆహ్వానిస్తున్నాను. గతంలో పంజాబ్ హర్యానా అట్లా వచ్చింది, నాకు బాగా గుర్తు. మేము ఐఏఎస్లో చేరినప్పుడు కానీ అంతకు ముందు కానీ వ్యవసాయం ఆ రోజుల్లో వ్యవసాయం ఉంటాను కాబట్టి వ్యవసాయం కానీ మరో రంగం కానీ మీకంటే మేము ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాం, మా ఈడ్స్ ఎక్కువ ఇలాగ పోటీ పడతాం. ఇక్కడ కూడా పారిశ్రామికీకరణ కానీ మౌలిక సదుపాయాలు కానీ పెట్టుబడులు ఆకర్షించిన కానీ గట్టిగా పోటీ పడుతున్నారు. మంచి పైన హైదరాబాద్ మీద మాత్రమే దృష్టి పెట్టింది. ఇవాళ రెండు రాష్ట్రాల్లో కూడా కేవలం హైదరాబాద్ రాజధాని కాకుండా అన్ని ప్రాంతాలు అవసరార్థం పెద్ద పెద్దగా విషయం తెలిసి జ్ఞానోదయమని కాకపోయినా అవసరార్థమే కూడా రాజకీయ అవసరార్థం కాస్త అన్ని ప్రాంతాల్లో కూడా దృష్టి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు మంచి పరిణామాలు. గతంలో తెలుగు ప్రజల మధ్య విభేదాలు ఇవన్నీ కాదన్న కానీ కొంత ఉద్వేగ వాతావరణం వచ్చింది. అది వాటిని రెండు రాష్ట్రాలు కూడా చాలా పరిచారు. దాన్ని కేసీఆర్ని మనం అభినందించాలి, చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి, అలాగే రాజకీయ పార్టీలు రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీని సమాజాన్ని పత్రికలను అభినందించాలి. ఇవన్నీ మంచి పరిణామాలు. కానీ ఈ నాలుగేళ్లలో చూస్తే తెలంగాణ చూస్తే కొన్ని మంచి సంకల్పాలు చెప్పినా కూడా ఆచరణలో కనిపించారు. కేసీఆర్ గారు ఒక 25,000 కోట్ల రూపాయలు నాలుగేళ్లలో ఐదేళ్లలో స్థానిక ప్రభుత్వాలకు పంచాయతీ మున్సిపాలిటీలకు తలసరి గ్రాంట్లుగా ఇస్తానని చెప్పంటే చాలా గంతేసిన వాడిని నేను, వెంటనే నన్ను ఆహ్వానించిన వాడిని నేను. ఇంతవరకు 25 కోట్లు కూడా వెళ్ళినట్టుగా దాఖలా 25,000 కోట్లు మరి సంకల్పం మంచి సరైనటువంటి మాత్రం. అలాగే పెద్ద ఎత్తున పట్టణ గృహ నిర్మాణం చేపట్టి పేదలకు ఏర్పాటు చేస్తామంటే చాలా అవసరం. నేను మట్టి నుంచి గట్లు వాళ్ళిస్తున్నాను. అర్బన్ హౌసింగ్ చాలా ప్రాణం పేద దేశాల్లో, అర్బన్ జరుగుతున్న దేశాల్లో పెద్ద ఎత్తున సంకల్పాన్ని చూపెట్టారు కానీ ఆచరణలో కనిపించలేదు. హైదరాబాద్ నగరం వల్ల వచ్చినటువంటి ఆర్థికంగా వచ్చినటువంటి మిగుల్ని చాలా మేరకు అయితే దుబారా ఖర్చులు లేకపోతే ప్రయోజనం దీర్ఘకాలం లేకుండా ఊరికే డ్రామాటిక్గా కనిపించేటువంటి పథకాలు నేను మొట్టమొదటి చెప్పాను. చేవెళ్ల ప్రాణహిత ఆ డబ్బులు మీరు బ్యాంక్ అకౌంట్లో పెడితే ఆ బ్యాంకు వడ్డీలు రైతులకు ఎక్కువ డబ్బు వస్తుంది. 22,000 కోట్లు 23,000 కోట్లు ఏడాదికి మీకు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. 10,000 కోట్ల రూపాయలు దాని ఒక పథకాన్ని పంపించేస్తారు. ప్రజలకు వచ్చే ఫలితం చాలా తక్కువ ఉన్నది. కాబట్టి దీనివల్ల ఏమైందంటే ఇంత మిగులున్నా కూడా చివరికి మళ్ళీ బటాబటిగా అయింది. కాబట్టి కొంత మంచి ప్రయత్నం జరిగింది, కొంత చెప్పారు కదా మౌలికంగా మార్పు కోసం ప్రయత్నం జరగలేదు.